శ్రీపాద శాస్త్రి వచనం అనితర సాధ్యమని శ్లాఘించబడింది ఆయన అనుభవాలు జ్ఞాపకాలు గ్రంథానికి ముందు మాటలో మొదటి వాక్యంలోనే ఏటుకూరి ప్రసాద్ ఇలా అన్నారు వచనానికి ఖండబలం గుండె బలం ఇచ్చిన రచయితల్లో శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు గణనీయులు ఈ మాట అక్షరసత్యం శ్రీపాద రాస్తున్న కాలంలో వచనానికన్నా పద్యానికి కవితకు ఎక్కువ మంది ప్రభావవంతమైన తెలుగు సాహిత్యకారులు పెద్దపీట వేశారు అయినా శ్రీపాద తన ఎంపిక వచనమే అని ఆవైపే నిలబడి వచనానికి కొత్త బలాన్ని ఇచ్చారు ఆయన వాక్యంలో తెలుగు భాష కొత్త సబుగులు అందుకుంది ఆయన కథలు ఆనాటి సమాజంలో నెలకొన్న భావ సంఘర్షణకు అద్దం పట్టాయి వ్యవహారిక భాషోద్యమానికి అండదండలు అందించాయి తెలుగుదనాన్ని విరబూయించాయి మూఢాచార విచారాలకు ఎదురొడ్డి నిలిచాయి శ్రీపాదను సాహిత్య తపస్సంపద పొందిన మహారచయితలు మీరు అని కొనియాడారు పురిపండా అప్పలస్వామి తమరునాటి ఆంధ్ర వ్యావహారిక భాషా నిర్మాతృగణ ప్రథమ గణనీయులు అని శ్లాఘించారు విశ్వనాథ సత్యనారాయణ శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి అనుభవాలు జ్ఞాపకాలును రాసేనాటికి తెలుగులో స్వీయ చరిత్రలు చాలా తక్కువ స్వీయ చరిత్రను కొత్త పుంతలు దొక్కించి వారి పరిశీలనను వారి సమకాలీన సమాజంలో నెలకొన్న పరిస్థితులను అందులోని గుణదోషాలను విమర్శనాత్మకంగా హృదయమైన గర్జనలో మనకు అందించారు శ్రీపాద ఈ గ్రంథంలో ఇవాళ వారి అనుభవాలు జ్ఞాపకాలును స్వీయ చరిత్ర గ్రంథం నుంచి కొన్ని భాగాలు చదువుకుందాం శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి అనుభవాలు జ్ఞాపకాలును మొదటి సంపుటం ఉపక్రమణిక మిత్రులు శ్రీ నీలనరాజు వెంకటశేషయ్య గారు తమ నవోదయ కోసం నా అనుభవాలు జ్ఞాపకాలు రాసి పంపమని అడిగారు ఒక మాట కనపడినప్పుడు అడిగారు మరో మాటు కార్డు రాశారు చివరికి ఇంకో మాట కలుసుకున్నప్పుడు తప్పదంటూ తొందర కూడా చేశారు దీనికి సాయం అంత క్రితం ఆనందవాణి పత్రికలో చిన్ననాటి నా దీపావళి ముచ్చట్లు చదివి ఉండిన మిత్రులు అటు వెంకటశేషయ్య గారి సంకల్పం మిక్కిడీ ప్రశంసించి ఇటు రచన సాగించమని ప్రోత్సాహపరిచారు నన్నెంతో కాదు అనలేకపోయాను నేను నేనెప్పుడు అనుకోని విషయం ఇది నిజంగా నాకు ఇది మిక్కిలి కొత్త ప్రేరణ అయినా వారం దినాలు గడిచేటప్పటికీ స్థాయి భావం ఏర్పడిపోయింది నాకు ఈ విషయమై ఇలాంటి రచనల విలువ గుర్తించిన తెలుగు పత్రికల్లో నాకు తెలిసినంతవరకు నవోదయ రెండోది అంతకుముందు కీర్తిశేషులు గూడవల్లి రామబ్రహ్మం గారి ప్రజామిత్ర పత్రిక బ్రహ్మశ్రీ వేలూరి శివరామశాస్త్రి గారి అనుభవాలు జ్ఞాపకాలు కొన్ని ప్రకటించి ఉంది అయితే తెలుగు పత్రికల్లో మరి దేనికి ఈ విషయం ఆకర్షకం కాలేకపోయింది నాటికి నేడు నవోదయ మాత్రమే పూనుకుందేందుకు దృఢంగా ఇంగ్లీష్లో ఈ రకం రచనలు చాలా ఉన్నాయిట తెలుగులో మాత్రం అదే మొదటిది నేను చూసినంతవరకు అమృతం కంటేనూ మిక్కిలీ మధురమైన శివరామశాస్త్రి గారి వచన రచన కావడం వల్ల నన్నెంతో అది దీంతో కొన్నాళ్ళు నేను మిక్కిలి బాధపడ్డాను హఠాత్తుగా ఆ రచన ఆగిపోయినందుకు అప్పటి మాట ఏమైనా సాహిత్య తపస్సిద్ధులు శివరామశాస్త్రి గారి ఆ రచన మన తెలుగు జాతికి ఇప్పుడు ఎప్పుడూ అగత్యమైనదే నిజానికి మన వారికి నా అన్న అభిమానమే ఉంటే ఒక్క శివరామశాస్త్రి గారే కాదు క్లిష్ట సమస్యలు సాధించిన అనుభవాలతోనూ అస్థిగతాలైపోయిన నాటి జ్ఞాపకాలతోనూ పండబారిన దీర్ఘ జీవితాలతో మహర్షులైన వారు ఇంకా ఎందరో ఉన్నారు మన తెలుగువారిలో అన్ని విద్యల్లోనూ ఉన్నారు రచనల్లో ఆరితేరిన వారు ఉన్నారందరూ తక్కిన మన పత్రికల సంపాదకులు మాత్రం వారిలో ఒక్కరిని కూడా కదిపిన పాపాన పోవడం లేదు ఇప్పటికీ కారణం లేశము గుర్తించలేకుండా ఉన్నాను నేను కానీ ఉత్సాహము సాహసము స్థోమతో మాత్రమే ఉండడం కాదు పత్రికలు నడపడానికి కావలసిన యోగ్యత తెలుసుకోగలిగితే వేత్తలే రచించిన స్వీయ జీవిత రహస్యాలు ఎంతంత లేసి పత్రికలకు అంతస్తుకి అంతస్తు పెంచుతాయి విలువకి విలువ కలిగిస్తాయి కాక కంకణధారులైన కళా తపస్సుల సాధకావస్థలు ఉత్తీర్ణులైన కళావేత్తల ప్రతిభా ప్రాగల్భ్యాలు వర్ధమాన చంద్రులైన తమ జాతి యువకులకు పరిచయం చేయవలసిన బాధ్యత తప్పించుకోవడం పత్రికల సంపాదకులకు శిక్షార్హమైన నేరం కించ తెలుగు జాతి కొత్త కొత్త వీధుల్లో ముందంజ వేయవలసిన యుగసంధి ఇది పత్రికా సంపాదకులు మాత్రమే ఇందుకు సరైన మార్గం నిర్దేశించగలరు ఈ విశేషం గుర్తించలేని వారు సాహసించి ఈ పదవికి ఎగబాగటం జాతికి శ్రేయస్కరం కాదు ఏతావత నా జీవిత రహస్యాలు కొన్ని ప్రకటించడం వల్ల తమ నవోదయ అంతస్తు ఏమాత్రం పెరుగుతుందో తమ పూనికి కూడా ఏమాత్రం సఫలం అవుతుందో అది మిత్రులు వెంకటశేషయ్య గారే చూసుకుంటారు ఇక ఉన్నదల్లా ఏమిటంటే ఈ సంకల్పము ఈ పునిక జర్నలిజంలో వారి ఉండుకున్న పరిజ్ఞానానికి పతాకలు జాతి అభ్యున్నతి విషయమై వారికి గల ఆవేదనకు సాక్షిభూతాలున్ను ఏమంటే గతం పరిశోధించుకుని వర్తమానం సమన్వయించుకుని భవిష్యత్తు నిర్ధారణగా రూపించుకోవడము అందుకు తగ్గ ఒక ప్రణాళిక వేసుకుని జాతిని ఆ మార్గాన్ని నడిపించడము ఇవి సంపాదకుని ముఖ్య విధులు రాగద్వేషాలు ఇష్టానిష్టాలు సూయలు స్వపర భేదభావాలు ఇవి సంపాదకులకు పతన హేతువులున్ను పైపెచ్చు తమ ధర్మం నిర్వర్తించుకోవాలనుకోగలిగిన సంపాదకులకు వేత్తలను అనువర్తించడమే రాజమార్గం కానీ శుష్క పాక్షిక రాజకీయాల్లో దిగబడి ప్రజల క్షేమం అప్రధానం చేసుకున్న అపరిణిత బుద్ధుల కాళ్ళు పట్టుకుని ఈడిగల పడ్డం కాదు ఎంచేతనంటే రాజకీయాలకు సత్యం లేదు ధర్మం లేదు స్వార్థం తప్ప మరేమీ కూడా లేదు అధికారమే వాటికి ప్రాప్యం ఆ సుడిగుండంలో పడిపోయిన వారికి చెవులు వినలేవు కళ్ళు చూడాలేవు వారి మనస్సుకి నిగ్రహశక్తి ఉండదు బుద్ధికి గ్రహణపరాయణత ఉండదు గుండెలుండనే ఉండవు వారికి వారి అడుగులకు వారి సంగతి ఇక చెప్పడానికే ఉంది తత్వం పరిశీలించుకోగలిగితే రాజకీయాలు కలిసి ఉన్న అథవా కలిసి ఉండదగిన వారిని విడదీస్తాయి రాజకీయాల్లో దిగితే అతీతులైన వారు గాని ఈ అపాయం తప్పించుకోలేరు ఏమైనా పత్రికా సంపాదకుల అంతస్తు రాజకీయాల్లో పనిచేసేవారి కంతో పైది ఈ రహస్యం తెలియని చోట పత్రికా సంపాదకత్వానికి లేశము అర్హత లేదు ఈ అర్హత లేని చేతుల్లో పడ్డ పత్రికలు జాతీయతను రూపొందించలేవు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి అనుభవాలు జ్ఞాపకాలును మొదటి సంపుటం నుంచి ఒకటో భాగం ఆహార నిద్రా భయాదులు మనుష్య మాతృలకు అందరికీ సమానాలే కానీ వారిలో కొందరికి మాత్రమే నిశిత దృక్కు విశిష్ట శక్తి ఉంటాయి నిగూఢంగా ఆ ఉండిన వారిలోనైనా కొందరే ఆ సంగతి గుర్తించుకోగలుగుతారు అలా గుర్తించుకోగలిగిన మళ్ళీ కొందరే వినియోగపరచుకోవడానికి ప్రయత్నిస్తారు ఆ ప్రయత్నంలో విజయం పొందేవారున్ను కొందరే అయితే ఆ పూనిక ఉండడమున్ను కొంత విశేషమే ఏమంటే తామెత్తిన మనుష్య జన్మ ఆంతర్యం అలా ప్రయత్నించేవారికి అవగాహన అవుతుంది మరి అలాంటివారే జీవిత పరమావధిగా ఏదో ఒక విద్యకు లేదా ఒక కళకు పరిణతి కల్గించడానికి పూనుకుంటారు అదొక తపస్సమాధి ఆ వ్యక్తికి అది వేతృతకు నికషమున్ను అయితే ఆ పూనికలో ఆ వ్యక్తి ప్రవృత్తి కొండలెక్కుతుంది లోయల్లో పడుతుంది వెనక్కి మళ్ళుతుంది ముందుకు దుముకుతుంది గిరగిర తిరుగుతుంది స్తంభించిపోతుంది అయినా బంతి వంటిది కానీ ముద్ద వంటిది కాదు తన లక్ష్యం కోసం తన ప్రాప్యం కోసం అది ప్రవర్తమానం అవుతూనే ఉంటుంది స్వప్నావస్థ సుషుప్తి అవస్థ కూడా దానికి జాగ్రత్త పర్యాయాలే అదొక యౌగిక శక్తి చిత్త వృత్తి నిరోధం ఆ వ్యక్తికి సాధనం కానీ సాధ్యం కాదు ఆ ప్రయత్నం పూను పూను మిక్కిలి బలిసి చివరికి ఆ వ్యక్తికి జీవన్మరణ సమస్య అయి కూచుంటుంది దాంతో అతని దృక్పథము అభిరుచులు జీవన సరళి విలక్షణంగా తయారవుతాయి లోక సామాన్య ధర్మాలకు అతీర్థుడైపోతాడు అతను గతానుగతికంగా సంసార సాగరంలో పడి తన్నుకునే వారికి ఆ వ్యక్తి అంతస్తు లేశము అర్థం కాదు అందువల్ల అది స్వధర్మాతిక్రమణమని మతిభ్రమని ఆత్మహత్యా ప్రయత్నమని గుసగుసలు పోతారు దృఢంగా తీర్మానించుకుని అతని మీద జాలి పడతారు తామేమో మహా దయార్ద్ర హృదయలైనట్టు మెల్లి మెల్లిగా మందలిస్తారు తమ ప్రాకృత దృష్టి కందిన మంచి మార్గాన్ని మడిలించడానికి పూనుకుంటారు కూకలేస్తారు కసురుకుంటారు శాపాలు పెడతారు తామేమో దేవతలైనట్టు ఆకాశ నుంచి ఊడిపడ్డట్టును హేళం చేస్తారు తాటాకులు కడతారు దుష్ప్రచారం ప్రారంభిస్తారు రాళ్లు రువ్వుతారు అడుగడుక్కి అడ్డు తగులుతారు ఏమిటేమిటో చేస్తారు ఏమైనా చేస్తారు అయినా చెల్లించడు ఆ వ్యక్తి తన ప్రాప్యం మరిచిపోడు తన లక్ష్యం మార్చుకోడు తన దృక్పథం మళ్లించుకోడు తన ప్రణాళిక చింపేసుకోడు తన సాధన విరమించుకోడు తన దీక్ష విడిచిపెట్టుకోడు తన ఏకాగ్రత చెరుచుకోడు స్థాన భ్రంశం కలగని నిద్రాహారాలు కరువైపోని ప్రాణ భయమే తటస్థించని అడుగు మాత్రం ముందుకే వేస్తాడు నిశ్చలంగా చివరికి జయము అపజయమా అంటే అది వేరే సంగతి కానీ సంకల్పము నిశ్చయము ఆశ ప్రతీక్ష తపన ప్రయత్నము ధైర్యము సాహసము విశ్వాసము సహనము దీక్ష ఏకాగ్రత ఇవి అతని ప్రతి అడుగులోనూ ప్రతి కదలికలోనూ అచ్చుకట్టి ఉంటాయి ఊపి ఊపిన్ని ఉరికిస్తాయి ముందుకి అదిగో ఆ వికారాల విసురులే అనుభవాలు ఆ అనుభవాల నీడలే జ్ఞాపకాలు చర్మచక్షువులకవి బులబులాగ్గా కనపడతాయి కానీ మిక్కిలి జటిలాలయ్యి ఉంటాయి అవి ఏముంది వీటిలో అనిపిస్తాయి కానీ తరిచిన కొద్దీ ప్రౌఢిమ వహిస్తాయి అవి నిత్యసత్యాలు కట్టుకథల్లా మాత్రం ఉంటాయి అవి బాధా ప్లావితాలు కానీ రసుబంధురాలై ఉంటాయి కాగా అవి చదవడం ఒక పూర్వపుణ్యం అవి తరచడం బ్రహ్మ విద్యోపాసన అవి మననం చేయడం పునశ్చరణ ఏ వంశ నలుగురిలోనూ తలతిప్పుకునే మనిషి కనబడితే ఈ మనిషి ఈ స్థితికి ఎలా వచ్చాడు అన్న జిజ్ఞాస కలుగుతుంది కొందరికైనా అప్రయత్నంగా వారి సంఖ్య తక్కువే కావచ్చు కానీ చూపు మాత్రం బహు నిశితం అయి ఉంటుంది ఆ జిజ్ఞాస ఆ విశిష్టత ఏమిటో తెలుసుకోవాలన్న ఆవేదనకు బాహ్య రూపం అయితే వారిలో చాలామందికి అది జిజ్ఞాసగా మాత్రమే ఉండిపోవచ్చు కొంతమందికైనా తీరేదాకా అణగారి అణగారిపోదిన్ని కావచ్చు ఏమైనా వారిలో ఒక్కనైనా అది నూతన పదానికి మళ్ళించి ఉన్నతోన్నత శిఖరాలకు ఎక్కించకపోదు ఇక విశేషం ఏమిటంటే అలాగా ఉన్నతోన్నత శిఖరాలు అధిరోహించడంలో ఆ జిజ్ఞాసుకి ఆ విశిష్ట వ్యక్తి అనుభవాలు జ్ఞాపకాలు వినోదానికి వినోదము పుట్టిస్తాయి లోకజ్ఞానానికి లోకజ్ఞానము కలిగిస్తాయి ఉత్సాహానికి ఉత్సాహము రెట్టిస్తాయి బుద్ధికి మారాకు వేసి ప్రతిభకు నవనమోన్మేషం అలవర్చి చూపులకు వెలుగు తోపించి నరాలకు బింకం పుట్టించి ఆ జిజ్ఞాసు ఒక్కొక్క మెట్టే ఎక్కించుకునిన్ని పోతాయి చెయ్యి పట్టుకుని శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి అనుభవాలు జ్ఞాపకాలును మొదటి సంపుట నుంచి రెండో భాగం కావచ్చు అయితే అంత విశిష్టత ఉందనే వెంకటశేషయ్య గారు నీ అనుభవాలు జ్ఞాపకాలు ప్రకటించడానికి పూనుకున్నారా అంటే ఏమో అది వారు చెప్పవలసిన సంగతి నా నమ్మకం ఏమిటంటే ఇంగ్లీషు చదవడం వల్ల మాత్రమే వెంకటశేషయ్య గారికి జర్నలిజంలో రుచి పుట్టి ఉండలేదు పత్రికా నిర్వహణ అనుభవమును వారికి నవోదయతోనే ప్రారంభం కాలేదు అదృష్టం వల్ల ప్రతిభకు సాయం మద్రాసులో వారికి నివాసం తటస్థపడ్డది ఆ మద్రాసు నవనాగరికత ఒక విశిష్ట స్థానం అక్కడి భౌతిక దృష్టికి భారతదేశంలో ప్రత్యేకత ఉంది అక్కడి లోకజ్ఞానం బాగా పరిణితమైనది అక్కడి కొత్త కొత్తదారులు తొక్కించగలది దీనికి సాయం ఆ మద్రాసులో చిన్న పెద్ద సాధారణాలు అసాధారణాలు ఎన్నో పత్రికలు అవన్నీ రకరకాలు భిన్న జాతులు నిర్వహించే పత్రికలు భిన్న దృక్పథాలు అలవరిచే పత్రికలు భిన్న లక్ష్యాలు సాధించే పత్రికలు భిన్న ప్రాప్యాలు ఆశించే పత్రికలు ఊళ్ళ ఊళ్ళ నుంచి దేశ దేశాల నుంచి ఖండ ఖండాల నుంచి కూడా కురిసిపోయే పత్రికలున్నో ఎన్నో అక్కడ ఇది చాలదన్నట్టు ఆంధ్రజాతికి జీవన జ్యోతి అయిన ఆంధ్ర పత్రికలో వారికి పూచీగల పదవి అన్నిటికీ శిఖరాయమానంగా కళా దృష్టి నాటకాలతో ఫిల్ములతో సాహిత్య సభలతో సాహిత్య నిర్మాతలతో సహచర్యము సహజీవనము నిర్వహణ ప్రసక్తిని చాలు వెంకటశేషయ్య గారి దృష్టి కుశాగ్ర సూక్ష్మం కావడానికి చూపు నిశితం కావడానికి ప్రతిభ నవనవోన్మిషతం కావడానికి ఆశయాలు మహోన్నతాలు కావడానికి ఆరంభాలు నిస్వార్థాలు కావడానికి ముఖ్యంగా జర్నలిజం చక్కగా అవగాహన అయి ఉండడానికి వేరే సాధన సామగ్రి అక్కర్లేదు మరి అలాంటి వారు సాధకుల జీవిత రహస్యాలు ఏ కోణాల నుంచి పరిశీలిస్తారో నాకేమి తెలుస్తుంది అంచేత నా అనుభవాలు జ్ఞాపకాలు కావాలనడంలో వారి ఉద్దేశాలు ఏమిటో నేనేమి చెప్పగలను అయితే సాహసించి నేనెందుకు పూనుకోవడానికి మాత్రం బలీయమైనవే మూడు కారణాలున్నాయి ఒకటి కావాలని కోరి వెంకటశేషయ్య గారు రాసేదాకా తోచనివ్వకపోవడం రెండు నేను ఒక సాధకుణ్ణే అని నాకు దృఢమైన ఆత్మప్రత్యయం ఉండడం మూడు ఆంధ్ర వాంగ్మయానికి సంబంధించిన సరికొత్త శాఖల్లో ఒకటి నా పేరు మీదుగా రూపొంది బలపడే అదృష్టం నాకు పట్టబోతున్నప్పుడు కాదని నేనది జారవిడ్చుకోలేకపోవడం ఈ సందర్భంలో నాకు తృప్తి మాత్రం ఉందెంతో ఆంధ్ర భాషలో చెత్త వాంగ్మయం చాలా వస్తోంది ఇప్పుడు దానివల్ల జాతీయత చాలా దెబ్బతింటోంది అలాంటిదిక ముందైనా రాకుండా దేశీయులు ప్రతిఘటించాలంటే వారి దోషాగ్నికి నా ఈ రచన కూడా ఒక సమిధ అవుతుంది కనుక నాకిది తలకమించిన పనే అయితే కావచ్చు కానీ ఈ కారణం వల్ల వారి ఆజ్ఞ కాదనడానికి మాత్రం నేను సాహసించలేకపోయాను శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి అనుభవాలు జ్ఞాపకాలును మొదటి సంపుట నుంచి మూడో భాగం వేదము శ్రౌతము స్మార్తము జ్యోతిశ్శాస్త్రము మంత్రశాస్త్రము వీటి సమ్యక్ బోధకు సాహిత్య విద్య మా కుల కులవిద్యలివి యజ్ఞ యాగాది వైదిక కర్మానుష్ఠానం అనూచాన సంపత్తిగా ఉండిన వంశం మాది అందులోనూ మళ్ళీ మా కుటుంబంలో ప్రతి తరం వారు పురుషులందరూ వైదిక విద్యలన్నీ ఇతిశ్రీగా నేర్చినవారు వారు క్షుణ్ణంగా తెలిసినవారు యజ్ఞాలు యాగాలు చేసిన వారుణం ఈ లక్షణాలన్నీ పూర్తిగా పట్టినవారు మా నాయనగారు వారు నాకు అంతా చెప్పారు శ్రౌతంలో ఔద్గాత్రము దర్శపూర్ణ మాసాలు చెప్పారు సాహిత్యం ఏ కొంచెమో అలవర్చారు పంచాంగాలు చేయడము జాతకాలు రాయడము ముహూర్తాలు స్థిరపరచడము ప్రశ్న చెప్పడము నేర్పారు పరాయతం చెప్పించారు ఒక పాదుకాంత దీక్ష ఇవ్వడానికి మాత్రమే మరికొన్నాళ్లు పోవాలన్నారు ఆ మార్గం విడిచిపెట్టకుండా ఉంటే ఆ విద్యల్లో నేను బాగా ముందుకి వెళ్ళి ఉందును గర్వం అనుకోవద్ది మరి నా ప్రస్తుత స్థితి నా మట్టుకు నాకు ఒక్కొక్క మాటు ఆగి వెనక్కి తిరిగి చూసుకుంటే శరీరం జలధరిస్తుంది ఏమంటే ఆ విద్యలన్నీ నేను విడిచిపెట్టేశాను ప్రయత్నపూర్వకంగా కారణం తర్వాత చెప్తాను నిరసన భావంతో విడిచిపెట్టేశాను కొత్తదారి తొక్కాను చాలా ముందుకిన్నీ వెళ్ళిపోయాను అయినా అహమస్మి అంటూ నేనిప్పుడు నలుగురిలోనూ తల ఎత్తుకునే తిరగలుగుతున్నాను మేరలేని ఆత్మానందము అనుభవించగలుగుతున్నాను ఎంచేత అంటే తెలుగు భాషలో ఒక రచయితను కాగలిగినందుకు తెలుగు భాషలో మధురాతి మధురమైన తెలుగు భాషలో నా జాతి వాళ్ళు చిన్నచూపే చూస్తూ ఉండిన మాధుర్యం గుర్తించి శక్తిని అవగాహన చేసుకుని పాశ్చాత్యులు కూడా ముక్త కంఠంతో కీర్తించిన నా మాతృభాషలో కలం పట్టి నాలుగు బంతులు రాసే అదృష్టం పట్టినందుకున్ను అయితే నాకు శిక్షణ ఒకదాల్లోనూ పరిణతి మరోదాల్లోనూ అయింది మరి ఎలా తటస్థించింది ఇది అంటే అదొక పెద్ద గాథ కేవలము గాథ మాత్రమే కాదు సంకుల సమరం సంకుల సమరం మాత్రమున్నూ కాదు కల్లోలం సహజంగా నా భావ యంత్రం ఎంత దృఢమైనదైనా అది ఎన్ని మాటలు ఆగిపోయిందో ఎన్ని బాట్లు తిరుగుబాటు చేసిందో ఎన్ని మరమ్మతులకు పాల్పడిందో ఎన్ని కొత్త భాగాలు చేర్చి పునర్నిర్మాణం చేయబడ్డదో తత్ఫలితంగా ఎలాంటి ఒడిదుడుకుల్లోనూ కూడా ఎలా నిలువు తక్కువ కలిగిందో అదొక భయంకర విప్లవం అచ్చంగా ప్రళయమున్ను కాగా నా అనుభవాలు జ్ఞాపకాలు రాయడం అంటే ఆ గొడవ అంతా విడమర్చి చెప్పడం అన్నమాట అయితే ఇందుకు పూనుకోవడంలో స్వీయ చరిత్ర రచించుకోవాలని ఉద్దేశం లేశము లేదు నాకు ఇది చరిత్ర పద్ధతిని కాదు కానీ చరిత్రలు రచించేవారికి మాత్రం ఇలాంటి విషయాలు మంచి సాధన సామాగ్రి అవుతాయి తేదీలు చేర్చుకుని పౌర్యాపర్వాలు పర్వాలు సరిదిద్దుకుని కొంత సొంత అభిరుచి పూత పెట్టుకోగలిగితే ఇంతకీ చరిత్ర కానప్పుడు సంతత సాహచర్యంతో బాగా పరిశీలించి ఒకరి అనుభవాలు జ్ఞాపకాలు మరొకరు రాసిన రాయవచ్చు కానీ మన ఆంధ్రుల్లో ఇప్పట్లో ఇది అసాధ్యం ఏమంటే మన వారి ప్రతిభా ప్రాగ్బల్యాలు అర్థం చేసుకోగలమే కానీ మనం అంగీకరించలేము మనలోనూ సమర్థులున్నారని అనుకోగలమే కానీ ఆ మాట పైకి చెప్పలేము నిరసించగలమే కానీ కనీసం భావంగానైనా ఉండిపోగలమే కానీ మన వారిని ఆరాధించుకోలేము ఎంచేతనంటే నేను అన్న అహంకారమే కాని నాది అన్న మమకారం పుట్టలేదు మనకింకా అయినా తాత్కాలిక ఆవేశంతో ఎవరైనా అలాంటి పనికి పూనుకోవడమే తటస్థించినా అవి ఎవరికి వారే రాసుకున్నంత నిక్కచ్చిగాను ఉండవు సమగ్రంగాను ఉండవు దీనికి బలమైనదే ఉంది ప్రతిబంధకం ఒకటి అనుభవాల్లో కాయికాల కంటే మానసికాలు ఉత్తమాలు అవి ఎక్కువ కూడాను మానసికాల కంటే హార్దికాలు ఉత్తమోత్తమాలు అవే ప్రధానమైనవి కనుక ఒకరికవి బోధపరచడం కంటే రాసేయడమే సులువు మంచిదిన్ని అంచేతనే నా ఈ పూనిక నా నమ్మకం మాత్రం ఒకటి ఉంది నా చిన్న కథలు నా నవలలు నా నాటకాలు నా రూపికలు నా వ్యాఖ్యానాలు ఎవరినైనా ఆకర్షిస్తూ ఉంటే నా అనుభవాలు జ్ఞాపకాలు కూడా వారిని ఆకర్షిస్తాయి ఈ విషయమై అత్యాశ నిరాశ కూడా లేవు నాకు కాక ఏ రచనైనా జిజ్ఞాసులు చేతబెట్టడమో మానడమో అది కాలం పని పోతే మన తెలుగు జాతి ఇవాళ కొత్త దృక్పథంతో ముందుకు సాగుతోంది దానికి గల కారణాలు తెలుసుకోవాలంటే ఆ ప్రగతికి ఆలంబనం అయిన వారి జీవిత రహస్యాలు పరిశీలించగలిగితేనే సాధ్యపడుతుంది దేశంలో నడుస్తూ ఉండిన వృత్తం చూస్తే చాలదా అంటే చాలదనే చెప్పాలి ఎంచేతనంటే అప్పుడు ఊహలకు ఎక్కువ ప్రాధాన్యం ఏర్పడుతుంది దానివల్ల సత్యం ఒక్కొక్కప్పుడు దూరం దూరం అయిపోతుంది కాకపోయినా ఉన్న సాధన సామగ్రి అవకాశము వినియోగించుకోకపోవడం అవివేకం అనిపించుకుంటుంది శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి అనుభవాలు జ్ఞాపకాలు మొదటి సంపుటం భాగం ఇది చరిత్ర కాదన్నాను అయినా చారిత్రక అంశాలు మాత్రం టూకీగా చెప్పవలసి ఉంటుంది ఇక్కడ కొన్ని అది ఆత్మోత్కర్షకు కాదు నా జీవిత సరణ సుబోధం కావడానికి మాత్రమే మాది కౌశిక సగోత్రం వైశ్వామిత్ర ఆఘమర్షణ కౌశిక త్రయారుషేయ ప్రవరాన్విత కౌశిక సగోత్రం ఆపస్తంభ సూత్రం అంటే విశ్వామిత్రుని కోపమాది ఇంకా ఎంతమందిదో కౌశికస గోత్రము విశ్వామిత్ర గణమును కానీ వాటిని పురస్కరించుకుని మిత్రులైన వారు చలోక్తులాడినా అసహనపరులైన వారు వక్రోక్తులాడినా ఒక్క మా శ్రీపాదవారిని గురించే అది మా ఆది పురుషులు సాధించిన విశిష్టత ఇది సర్వజన విదితమైన విషయం నేను చెప్పాను కనుక ఆత్మస్థుతి అనుకోనక్కర్లేదు నాకు తెలిసినంతవరకు శ్రీపాదవారి అందరిది ఇదే కోవ అనన్య సాధ్యమైన శ్రీ విద్యోపాసన కారణంగా వచ్చిన నామం శ్రీపాద అన్న మా ఇంటి పేరు దేశంలో ఎక్కడెక్కడ ఉండిన శ్రీపాదవారికి కూడా పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు సమీపాన వండుకున్న గుమ్మలూరు అనే గ్రామం మూలపీఠం పీఠం పొరుగుళ్ళు వెళ్ళిపోయిన వారు వెళ్ళిపోగా ఇప్పటికీ అక్కడ శ్రీపాదవారి కుటుంబాలు కొన్ని ఉండనే ఉన్నాయి జగత్ ప్రసిద్ధులైన తార్కికులు శ్రీపాద రామశాస్త్రి గారిది మొన్నటిదాకా పిఠాపురం సంస్థాన తర్క పండితులుగా ఉండిన శ్రీపాద లక్ష్మీనరసింహ శాస్త్రి గారిది అదే స్వగ్రామం వారిద్దరూ సోదరులున్ను నరసాపురంలో అడ్వకేటు బహుశ్రుతులు బహుద్రష్టలును అయిన శ్రీపాద లక్ష్మీనరసింహం గారి స్వగ్రామం కూడా ఆ గుమ్మలూరే అనేక కారణాల వల్ల ఎందరో శ్రీపాద వంశీయులు అక్కడి నుంచి ఎక్కడెక్కడికో వెళ్ళి ఒక్కొక్క కోవకు మూలపురుషులైనారు అలా వెళ్ళిన వారిలో పేరయ్య గారు ఒకరు వారు గుమ్మలూరు విడిచి రాజమహేంద్రవరం తాలూకాలో గోదావరి ఒడ్డునే ఉన్న మునికొడవలి అనే గ్రామంలో ప్రవేశించారు వారే మా కోవకి మూల ముని కొడవలి అన్నది మునికూడలి అన్నమాట రూపం ఈ మునికొడవలికి సంస్కృత వైదిక గ్రంథాల్లో వాడుకు అయి ఉండిన పేరు మునికూటాలయం అని బొప్పన భట్టీయం అనే పేరుతో ఆపస్తంభ గృహ్య సూత్రానికి భాష్యం రచించిన బొప్పన భట్టు ఈ మునికొడవలి వాసే ఇది మునీశ్వరులు తపస్సు చేసుకుంటూ ఉండిన భూమి కావడం వల్ల పరమ పవిత్రమైన ఈ గడ్డ మీద యజ్ఞం చేయడానికే పేరయ్య గారు అక్కడికి వచ్చి ఉండినారని పారంపరికమైన ఉదంతంగా మా నాయనగారు చెబుతూ ఉండేవారు అయితే మా వంశవృక్షంలో వారి పేరు పేరయ్య గారు అని మాత్రమే ఉంది వారి పేరుగా పేరయ్య సోమయాజులు మాత్రం ఉండేవారు మా పూర్వుల్లో ఆ పేరయ్య గారి కోవలో మళ్ళీ మా పితృపితామహ క్రమంలో నేను ఎనిమిదో తరం వాణ్ణి ఒకటి పేరయ్య గారు రెండు అక్కు సోమయాజులు గారు మూడు ఉమామహేశ్వర సోమయాజులు గారు నాలుగు అక్కు సోమయాజులు గారు ఐదు సోమలింగ సోమయాజులు గారు ఆరు శివరామ సిద్ధాంతి దీక్షితులు గారు ఏడు లక్ష్మీపతి సోమయాజులు గారు ఎనిమిది సుబ్రహ్మణ్య శాస్త్రి మా పూర్వుల్లో మా పితామహులు శివరామ సిద్ధాంతి దీక్షితులు గారు ఒక్కరు మాత్రమే యజ్ఞం చేయడం పడలేదు సన్యసించాలని అనుకున్నారట కానీ వారు అది పడలేదు వారు ఆధానం చేసిన కొన్నాళ్ళకి యజ్ఞ సంకల్పంలో ఉండగా మా నాయనమ్మగారు అకాల మరణం పొందారు అది వయస్సు మళ్ళాక సంభవించడం వల్ల మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడలేక అపత్నీకులు కావడం వల్ల అధికారం పోయి ఆ కారణాల వల్లనే వారు యజ్ఞం చేయలేకపోయారు తర్వాత మా నాయనగారు చేశారు మళ్ళీ యజ్ఞం చేశారంటే పట్టుపట్టి నేను చేయించాను మా నాయనగారు వేదం ద్వయము శ్రౌతం కాండత్రయము జ్యోతిషం స్కంధత్రయము క్షుణ్ణంగా అభ్యసించినవారు స్మార్తంలో రెండో ఆపస్తంభులు ధర్మశాస్త్రంలో పారంగతులు మంత్రశాస్త్రంలో పాదుకాంత దీక్షాపరులు అలాంటి వంశంలో పుట్టి అన్ని వైదిక విద్యలు ఇతిశ్రీగా నేర్చి ఉండి స్వధర్మనిష్టలున్ను అయి ఉండినవారు యజ్ఞం చేయకపోవడం పెద్ద లోటుగా కనపడింది నాకు పీసపాటి సోమనాథ శాస్త్రి గారు వారి సోదరులు గౌరు సోమయాజులు గారు చావలి మహదేవ శాస్త్రి గారు మొదలైన జగత్ ప్రసిద్ధ శ్రౌతులు మా బంధుకోటికి చెందిన విద్వాంసులను కూడా ఎందరో యజ్ఞం చేయవలసిందని మా నాయనగారిని ప్రోత్సహిస్తూ ఉండడంన్ను నేను ఎరుగుతును దీనికి సాయం లక్ష్మీపతి సోమయాజులు అని మా నాయనగారికి మహాలక్ష్మి సోవిదేవి అని మా అమ్మగారికి పుట్టుపేళ్ళు ఇంచేత కూడా అంత పట్టుపట్టి నేనది చేయించాను అప్పటికి నేను మహేంద్రవాడ గ్రామంలో ప్రవేశించి నాలుగేళ్ళు అయింది కాగా నా జన్మస్థలమైన పొలమూరిలోనే జరగవలసిన ఆ యజ్ఞం మహేంద్రవాడలో జరిగింది సంకల్పం చేయడానికి మా నాయనగారు కొంచెం తటపటాయించారు కానీ చేసిన వెంటనే నాలుగు వేల దాకా ద్రవ్యం అతి సుడువుగా సమకూరింది దాంతో సర్వతంత్ర స్వతంత్రులైన ఋత్విక్కులతోనూ ద్విగుణ దక్షిణలతోనూ భరద్వాజ విందులతోనూ దేవేంద్ర వైభవంగా జరిగింది ఆ యజ్ఞం అనేక యజ్ఞాలు చూసి చేయించింది ఉండిన శ్రౌతులందరూ ఆ వైభవం చూసి చకితులైనారు అది మొదలు పదచలనం మానేసి మా నాయనగారు నిత్యాగ్నిహోత్రాలు సాగించుకున్నారు కానీ జ్యేష్ఠ శుద్ధంలో యజ్ఞం జరిగింది ఆశ్వేజ శుద్ధంలో మహా నవమి నాడు మా అమ్మగారు పరమపదించారు మాతృవియోగమే దుర్భరం దీనికి సాయం నేనే చేయించిన యజ్ఞం పూర్తయిన నాలుగు మాసాలకే అది సంభవించడం చాలా బాధపడ్డాను నేనందుకు ఎవరి తల్లి వారికి దేవతా సమానమే సందేహం లేదు అయితే నా విషయంలో మా అమ్మగారు మరో మెట్టుపైనే మా నాయనగారి ఆగ్రహానికి తాము గురి అవుతుండే ఎన్నో సందర్భాల్లో అనేక విధాల నా భిన్న రుచికి దోహదం చేసి కల్లోల సమయంలో కూడా నా కవితా సాధనకు బలం చేకూర్చిన వారు మా అమ్మగారు ముఖ్యంగా నా సీతను నాకు సంపాదించి పెట్టినవారు మా అమ్మగారు మా అన్నదమ్ములం వేరుపడ్డ తర్వాత రెక్కలు రాని నాకు తమ నోటి దగ్గర అన్నం పంచి ఇవ్వడంలో మా నాయనగారితో సమంగా కొన్ని సందర్భాల్లో ఎక్కువగా కూడా ఔదార్యం కనపరిచిన వారు మా అమ్మగారు ఇలా చదవడం కవుల రచయితల ప్రచురణకర్తల హక్కులకు భంగం కలిగించడం మా ఉద్దేశం కాదు ఇలా చదవడం వల్ల ఈ కవితలు గేయాలు పద్యాలు గజ్యరచనలు మళ్ళీ మళ్ళీ జనసామాన్యంలోకి వెళ్ళి అవి వారి చెవిన పదే పదే పడి వాటి పట్ల ప్రజలకు అభిరుచి ఆసక్తి మరింత పెరుగుతుందని మా ఉద్దేశం వారు ఆ గ్రంథాలను కొంటారని చదువుతారని వాటికి మరింత ప్రాచుర్యం కలుగుతుందని మా ఆశ పఠనానికి మీ వంతు ప్రోత్సాహాన్ని ఇవ్వండి పఠన కుతూహలాన్ని ప్రోత్సహించండి పఠన కుతూహలం కార్యక్రమం వారానికి ఒకసారి ఉంటుంది ప్రతి ఆదివారం భారత కాలమానం ప్రకారం రాత్రి తొమ్మిదిన్నర గంటలకు న్యూస్టింగ్ రేడియోలో కొత్త ఎపిసోడ్ ప్రసారం అవుతుంది మళ్ళీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు ఆ ఎపిసోడ్ ప్రసారం అవుతుంది ఒకరోజు వీలు కాకపోతే మరో రోజు మీరు వినడానికి వీలుగా అలా షెడ్యూల్ చేశాం విదేశాల్లో ఉన్నవారికి కూడా ఈ పునః ప్రసార సమయం కొంత సౌకర్యంగా ఉంటుందని అనుకుంటున్నాం ఈస్టర్న్ స్టాండర్డ్ టైం ప్రకారం ఆదివారం ఉదయం పదకొండు గంటలకు తిరిగి అదే రోజు రాత్రి పది గంటల ముప్పై నిమిషాలకు ఈ కార్యక్రమం ప్రసారం అవుతుంది నేను ఎంచుకుని చదువుతున్నవి కాకుండా ఫలానా అవి కూడా చదివితే బాగుంటుంది అని మీకు అనిపిస్తే నాకు తెలియజేయండి అవి కూడా చదవడానికి ప్రయత్నిస్తాను న్యూస్టింగ్ డాట్ ఇన్ అట్ జీమెయిల్ డాట్ కామ్ ఎన్ఈడబ్ల్యూఎస్ ఎస్టిఐఎన్జి డాట్ ఇన్ అట్ జీమెయిల్ డాట్ కామ్కు ఆ రచయితల కవుల పేర్లు వారి రచనలు స్పష్టంగా రాసి మెయిల్ చేయండి